నమస్కారం వెల్కమ్ టు 1 టీవీ స్పీడ్ న్యూస్ బుల్టెన్ అప్డేట్స్ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చి దురుసుగా ప్రవర్తించిన సీఎం వెంకటపై చర్యలు తీసుకోవాలని విజయనగరం జనసేన పార్టీ నాయకురాలు పాలవలస యశస్విని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక కంటైన్మెంట్ ప్రాంతంలో 50 ఏళ్లుగా ఉంటున్న పేద ప్రజల ఇళ్లను ఉన్నట్టుండి జేసీబీలతో కూల్చేసి ఆ కుటుంబాలను రోడ్డును పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం గూడూరు మండలంలోని మల్లవల్లి సచివాలయం పరిధిలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు మహిళలు పూలతో నీరాజనం పలికారు. మంత్రి ఇంటింటికి తిరిగి సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పలు జిల్లాల దొంగతనాలకు పాల్పడుతున్న గుజ్జల ధనకుమార్ అనే అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి 14 లక్షల విలువ చేసే సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మీసం మెలేసి తొడగొట్టారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జేసీ ట్రావెల్స్ లో అక్రమాలు జరిగాయంటూ పదే పదే ఆరోపిస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులకు అధికారులకు బెత్తం పట్టుకుని వార్నింగ్ ఇచ్చారు. జేసీ ట్రావెల్స్ పైన దొంగ ఇన్సూరెన్స్ అని నిరూపించి కేసు ఫైల్ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రముఖ ఆధ్యాత్మిక కడప అమీన్పీర్ దర్గాను పద్మవ్యూహం చక్రధరకే తెలుసు. సినిమా హీరో ప్రవీణ్ రాజు హీరోయిన్ శీతల్ దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన హీరో ప్రవీణ్ రాజు హీరోయిన్ శీతల్కు దర్గా సంప్రదాయం ప్రకారం దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 21 వరకు 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయో ఎస్లెవన్న దంపతులు ఆలయ చైర్మన్ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. కులాల పేరుతో రాజకీయం చేయడం టీడీపీకి తగదని ఎమ్మెల్సీ ఇక్బాల్ హితవ్ పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని సారథులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రలో పోలీసులు రాజేష్ అనే యువకుడిపై చేయి చేసుకోవడం ఆర్యవయస్సుల పేరుతో టీడీపీ రాజకీయం చేస్తోందని అలా చేయడం ఆ పార్టీ నైజమని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో ఆదివారం నాడు ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణ నిర్వాహకులు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని బోరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డితో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నికల ప్రచారం నిమిత్తం సాయి శ్రీనివాసరెడ్డి కళ్యాణదుర్గం వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పగలడంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సాయి శ్రీనివాసరెడ్డితో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి టీడీపీ ప్రభుత్వం ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తుందని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా సంబైపల్లి మండలంలో 3వ రోజు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో ప్రమాదంలో పడ్డ గోమాతను రక్షించిన గోవుల సంరక్షణ సేవా సమితి స్థానిక ప్రజల ప్రశంసలు పొందింది. రాజంపేట పట్టణంలోని బీఎస్ నగర్లో ఓ ఇంటి ముందు బాత్రూం గుంతలో ఆవు పడిందని స్థానిక సింగర నాగేశ్వర నాయుడు గోవుల సంరక్షణ సేవా సమితి సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గోవుల సంరక్షణ సేవా సమితి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో ఫైర్ మున్సిపల్ సిబ్బంది స్పందించి బాత్రూం గుంతలో పడ్డ గోమాతను సురక్షితంగా వెలికితీశారు.